గ్యాస్ సిలిండర్ రేట్ మండుతుంది, పెట్రోల్ ధర బగ్గుమంటుంది, మంచి నూనెల రేట్లు సలసలా గాల్తున్నాయి, కాయగూరలు పిరమైనాయి. గిట్లైనాక గరీబోళ్ళ బతుకుబండి ఎట్లా నడవాలే, ఏం తిని బతకాలే? చేసిన కష్టం అంతా ఈటికే పెడితే ఇక ఎన్కేసేది ఎన్నడు, నిమ్మలంగా బతికేది ఎన్నడు? అందుకే ధరలు దించాలని ఈ కార్యం పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకెళ్లి చేవేళ్ల దాకా నడకయాత్ర చేసిండు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు. ఢిల్లీకెళ్ళొచ్చిన దిగ్విజయ్ సింగ్ సార్ కూడా అడుగుల అడిగేసిండు. గ్యాస్ సిలిండరు, పెట్రోలు, మంచి నూనె, కూరగాయల ధరలు దించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అటెన్కా చేవేళ్ల మీటింగ్ పెట్టి సెంటర్ సర్కార్ను, తెలంగాణ సర్కార్ను ఆర్పారర్చుకున్నారు. 2014లో కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ 50 రూపాయలు ఉండే, ఇవాళ ఎంతుంది సోదరా? 120 రూపాయలు అయితే అయ్యింది కదా. ప్రతి రాష్ట్రంలో డీజిల్ మీద 10-15 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ నేను తగ్గించను, మోడీని తగ్గించుకో అంటున్నాను. ముఖ్యమంత్రివి నువ్వా మోడీనా అని నేను అడుగుతున్నా.